డియర్ వ్యూవర్స్, తెలుగు టెక్ ట్యూటోరియల్స్కి స్వాగతం. ఈ లెసన్లో మనం టూల్ బాక్స్లోని క్రాఫ్ట్ టూల్, స్లైస్ టూల్ గురించి చెప్పుకుందాం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. క్రాఫ్ట్ టూల్, ఈ క్రాఫ్ట్ టూల్ అనేది మన ఇమేజ్ని తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ విడ్త్ అన్న చోట మనకు కావాల్సిన సైజుని ఇచ్చుకోవాలి. విడ్త్ 6 ఇద్దాం, ఇంచెస్ ఐఎన్, హైట్ అనే చోట 4 ఇచ్చుకుందాం, ఐఎన్ అంటే ఇంచెస్ అన్నమాట. ఈ ఇమేజ్ని మనం 4x6కి క్రాప్ చేద్దాం. ముందుగా ఈ ఇమేజ్ సైజ్ ఎంత ఉందో చూద్దాం. ఆల్ట్ ఐఐ ప్రెస్ చేయండి, మీకు ఇమేజ్ సైజ్ వస్తుంది. ఓకే, 17 ఇంచెస్, 11 ఇంచెస్, 72 రిజల్యూషన్తో ఈ ఇమేజ్ ఉంది. ఓకే, ఈ ఇమేజ్ని మనం 4x6 300 రిజల్యూషన్తో ఈ ఫోటోని క్రాప్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు మనం ఇమేజ్ని క్రాప్ చేసాం. ఎంటర్ ప్రెస్ చేయండి. ఈసారి ఆల్ట్ అయ్యాయి, మన ఇమేజ్ సైజు 6x4కి మారిపోయింది. ఓకే, ఇలా మనకి ఇమేజ్ని ఏ భాగం వరకు కావాలంటే ఆ భాగం వరకు క్రాప్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన రిజల్యూషన్ని సైజు ఇచ్చి మనం క్రాప్ చేసుకోవచ్చు. ఈసారి ఇమేజ్ని మరో విధంగా క్రాప్ చేద్దాం, పాస్పోర్ట్ ఫోటో సైజ్కి క్రాప్ చేద్దాం. పాస్పోర్ట్ ఫోటో సైజు 3.5 cm విడ్త్, హైట్ 4.5 cm, 300 రిజల్యూషన్. ఈసారి మరలా క్రాప్ చేద్దాం. క్రాప్ చేయాలంటే ఏమీ లేదు, మన క్రాప్ సింబల్ని అలా పెట్టి మనకు కావాల్సిన చోట నుంచి క్రాప్ చేయొచ్చు. దీనికి ఒక క్లిక్ చేసి మౌస్ లెఫ్ట్ బటను ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, ఈ మూడు టూల్తో ఇటు ఇటు జరుపుకు మనకు కావాల్సిన ప్లేస్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈసారి ఎంటర్ చేయండి. ఆల్ట్ అయ్యాయి, మన ఇమేజ్ సైజును ఇప్పుడు చూద్దాం. సెంటీమీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్లో సెట్ చేయండి. 3.5x4.5, 300 రిజల్యూషన్తో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్రాప్ అయింది. ఇలా మనం ఏ సైజునైనా మార్చుకోవచ్చు, మనకి నచ్చిన విధంగా క్రాఫ్ట్ టూల్తో క్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైస్ టూలు,
తర్వాత స్లైస్ టూల్. ఈ స్లైస్ టూల్లో స్లైస్ టూల్, స్లైస్ సెలెక్ట్ టూల్ అని రెండు టూల్స్ ఉన్నాయి. ఈ రెండు టూల్స్లో మొదటిది స్లైస్ సెలెక్ట్ చేసుకోవడానికి, స్లైస్ తీసుకోవడానికి, రెండవది మనం తీసుకున్న స్లైసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ స్లైస్ సెలెక్ట్ టూల్ ఉపయోగపడుతుంది. ఒక స్లైస్ తీసుకుందాం. ఓకే, ఒక కొత్త స్లైస్ని తీసుకోవడానికి మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, ఒక స్లైస్ తీసుకున్నాం. ఈ ఇమేజ్ మీద రైట్ బటన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్స్ వస్తాయి మీకు. ఇందులో డివైజ్ స్లైస్ అనేది ఓకే చేయండి. మనకు వచ్చిన డైలాగ్ బాక్స్లో ఇక్కడ మనకి కావాల్సిన స్లైసెస్ని తీసుకోవచ్చు. హారిజంటల్ 3 స్లైస్ ఇచ్చాం. 1, 2, 3 స్లైస్ వచ్చినాయి. వెర్టికల్ 3 స్లైస్ ఇచ్చాం. 1, 2, 3 స్లైస్ వచ్చాయి. ఇలా మనం కావాల్సిన విధంగా స్లైసెస్ని తీసుకోవచ్చు. 1/2, 1/12, 12, 12 ఇలా ఎన్ని స్లైసెస్ అయినా మనం తీసుకోవచ్చు. అయితే ఫస్ట్గా మనం హారిజంటల్ 3, వెర్టికల్ 3 స్లైసెస్ తీసుకుందాం. ఓకే బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ స్లైస్ సెలెక్ట్ టూల్. ఈ స్లైసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా మీరు మౌస్ లెఫ్ట్ బటన్ ఇలా క్లిక్ చేసినట్లయితే స్లైస్ మీద పెట్టి ఆ స్లైస్ సెలెక్ట్ అవుతుంది. ఈ స్లైస్ని సెలెక్ట్ చేసాం. మరలా దీన్ని స్లైసెస్ చేయాలంటే స్లైస్ డివైజ్లోకి వెళ్ళి మళ్ళీ కావాల్సిన నెంబర్స్ ఇస్తే మరలా సైజ్ స్లైసెస్గా డివైడ్ అవుతాయి. ఇలా ఎన్ని స్లైసెస్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. స్లైస్ టూల్ తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేయండి. స్లైస్ టూల్ తర్వాత స్లైస్ టూల్ ఓపెన్. ఇమేజ్ తీసుకోండి, తప్పిది. తర్వాత స్లైస్ టూల్. స్లైస్ టూల్స్లో స్లైస్ టూల్, స్లైస్ సెలెక్ట్ టూల్ అని రెండు టూల్స్ ఉన్నాయి. మొదటిది స్లైస్ తీసుకోవడానికి, స్లైసెస్. రెండవది ఆ స్లైసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి. స్లైస్ టూల్ మౌస్ లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, ఒక స్లైస్ వచ్చింది మనకి. మొత్తం ఇమేజ్ అంతా ఈ స్లైసెస్ని మనం ఇప్పుడు డివైడ్ చేయాలంటే ఈ స్లైస్ మీద మౌస్ బటన్ ఈ ఇమేజ్ మీద కర్సర్ను ఉంచి
ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఇమేజ్ మీద మౌస్ కర్సర్ను ఉంచి రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ స్లైస్ డిలేట్, డిలేట్ స్లైస్ అంటే డిలేట్ అయిపోతుంది, ఎడిట్ స్లైస్ ఎడిట్ చేయొచ్చు, స్లైస్ డివైజ్ స్లైస్. ఓకే, ఈ డివైజ్ స్లైస్ని మౌస్ మన కర్సర్ని స్లైస్ ఇలా సెంటర్లో ఉంచి రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇలా ఆప్షన్స్ వస్తాయి, డిలేట్ స్లైస్, ఎడిట్ స్లైస్ ఆప్షన్, డివైడ్ స్లైస్. డివైడ్ స్లైస్ని తీసుకోండి. ఓకే, ఫస్ట్ హారిజంటల్ 3 ఇద్దాం, సెకండ్ 2 ఇద్దాం. ఓకే ఓకే చేయండి. ఇప్పుడు ఈ స్లైసెస్ని స్లైస్ సెలెక్ట్ టూల్తో సెలెక్ట్ చేయవచ్చు. 1, 2, 3, 4, 5, 6 స్లైసెస్ వచ్చాయి. ఈ 6 స్లైసెస్ని ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మరలా ఈ స్లైస్ని ఇంకా స్లైసెస్గా చేయాలంటే మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసి డివైజెస్లోకి వెళ్ళి ఇలా మరలా మనం స్లైసెస్గా దీన్ని విభజించవచ్చు. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7 స్లైసెస్ వచ్చాయి మనకి. ఇక్కడ 7 నెంబర్ ఉంది కాబట్టి 7 స్లైసెస్ వచ్చాయి. ఓకే, ఫైల్ సేవ్ యాప్ డివైజెస్. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఫార్మెట్ని జేపీజీలో పెట్టుకోండి, సేవ్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చుకోండి. మీకు స్లైసెస్కి ఏమైనా పేరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న స్లైసెస్ని చూద్దాం. ఇమేజ్ తమన్నా, చూసారా 7 స్లైసెస్ వచ్చాయి ఇక్కడ మనకి. ఇలా మనకి స్లైస్గా విభజించడానికి ఈ స్లైస్ టూల్ ఉపయోగపడుతుంది. తర్వాత లెసన్లో మనం ప్యాచ్ టూల్ మరియు బ్రష్ టూల్ గురించి తెలుసుకుందాం.